హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆసరా పెన్షన్దారులకు గుడ్ న్యూస్ వచ్చే నెలలో ఎంక్వైరీ అక్టోబర్ నెలలోనే కొత్త పెన్షన్స్ వెలువెత్తుతున్న అప్లికేషన్లు ఆసరా పెన్షన్కు అప్లికేషన్లు వెలువెత్తుతున్నాయి హామీ ఇచ్చిన రెండున్నర ఏండ్లకు రాష్ట్ర సర్కార్ అర్హత వయసును అరవై ఐదు ఏండ్ల నుంచి యాభై ఏడు ఏండ్లకు తగ్గించింది దీంతో లక్షల్లో అర్హులు మీ సేవా కేంద్రాలకు వెళ్ళి పెన్షన్ కోసం అప్లై చేసుకుంటున్నారు ఇప్పటికే తొమ్మిది లక్షల దరఖాస్తులు వచ్చినట్లు ఆఫీసర్లు చెప్తున్నారు ఈ నెల ముప్పై ఒకటవ తేదీ వరకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కాబట్టి దీంతో అప్లికేషన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం అయితే ఉంది కొత్త దరఖాస్తుదారులు పదిహేను లక్షలు దాటే అవకాశం ఉందని ఆఫీసర్లు అంటున్నారు పెండింగ్లో ఉన్న మరో రెండున్నర లక్షల అప్లికేషన్లను కూడా కొత్త వాటితో అప్రూవ్ చేస్తామని చెప్తున్నారు ఒక్కసారిగా వేలలో అప్లికేషన్లు నమోదు చేస్తుండటంతో మీ సేవా సర్వర్ మోరాయిస్తుంది దీంతో చాలా దరఖాస్తులు పెండింగ్లో పడుతున్నాయి రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎలక్షన్ ఓటర్ లిస్ట్ ఆధారంగా వృద్ధాప్య పెన్షన్కు అర్హులైన యాభై ఏడు ఎండ్లు నిండిన వారిని లెక్కించగా హైదరాబాద్ మిన రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల మంది ఉన్నట్లు తేలింది అయితే ఇప్పుడు ఈ సంఖ్య మరింత పెరుగుతుంది ఈ నెలాఖరు వరకు అప్లికేషన్ ప్రక్రియ ముగుస్తుంది సర్వర్ మోరాయిస్తే గడువు పెంచాలని సర్కార్కు లెటర్ రాస్తామని అధికారులు అయితే అంటున్నారు వచ్చిన దరఖాస్తులో ఎంతవరకు అరులు ఉన్నారనే దానిపై పంచాయత్ కార్యదర్శులు ఎంక్వైరీ చేసి అప్రూవ్ చేస్తారు ఆ తర్వాతే సర్కారు ఫండ్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ లెక్ ఈ లెక్కన కొత్త పెన్షన్స్ అక్టోబర్ నెలలో అందబోతుంది ఓకే ఫ్రెండ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ